మాజీ మంత్రి బాల్దేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి బల ప్రదర్శన చేశారు. రైళ్లు వచ్చిన ఆయనకు అనుచరులు భారీగా స్వాగతం పలికారు. కానీ ఎక్కడా వైసీపీ జెండానే కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వందల మంది కార్యకర్తలు రైల్వే స్టేషన్కి వచ్చినా ఎక్కడా పార్టీ జెండా కానీ కండువా కానీ కనబడలేదు. అందరూ ఆయన కోసం పుష్పగుచ్చాలు తెచ్చి ఇచ్చారు. కారు వరకు వచ్చి జిందాబాదులు కొట్టారు. జై బాల్దేని అన్నారే కానీ జై జగన్ అనే నినాదాలు ఎక్కడా వినిపించలేదు. బాల్దేని వైసీపీలో ఉండాలనుకుంటే జగన్ మాటకు ఖచ్చితంగా గౌరవం ఇచ్చేవారేమో, కానీ ఆయన కోఆర్డినేటర్ పదవి తనకు వద్దంటే వద్దని చెబుతున్నారు. తాను కేవలం నియోజకవర్గానికే పరిమితం అవుతానంటున్నారు. బాల్దేని డిఎస్పీ విషయంలో అలకబూనారు. ఆ డిఎస్పీని రాత్రికి రాత్రి మార్చేశారు. అయినా సరే ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఆయన జనసేనతో టచ్లో ఉన్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఇటీవల జనసేన ప్రకాశం జిల్లా నేతలు కూడా బాల్దేని వస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. ఈ వార్తలన్నీ కలకలం రేపుతున్నాయి. ఈ సమయంలో బాల్దేని ట్రైన్లో ఒంగోలుకి వచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఘన స్వాగతం పలకడం మరింత సంచలనంగా మారింది. ఇంతకీ బాల్దేని వైసీపీ విషయంలో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ముందు ముందు తేలిపోతుంది. ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని గోనె ప్రకాశ్రావు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన బాల్దేని కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని మాత్రం పడుతున్నారు. మొత్తంగా బాల్దేని వ్యవహారం వైసీపీలో తుఫాను అయ్యే సూచనలే కనిపిస్తున్నట్టున్నాయి.